గుడ్ మార్నింగ్, దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు ఏషియన్ మార్కెట్స్, మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. జపనీస్ ఇండెక్స్ నికాయ్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఈ సమయంలో. లాస్ట్ నైట్ ఎస్ఎన్పి 500, నాస్టాక్, అలాగే డౌ జోన్స్ మూడు కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి పావెల్స్ స్టేట్మెంట్స్ తర్వాత. సో పావెల్ చెప్పారు త్వరలో రేట్ కట్స్ ఉంటాయన్న ఒక సూచనను ఆయన ఇవ్వడం జరిగింది. ఈరోజు మన మార్కెట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ కోసం సిద్ధం అవుతున్నాయి. కారణం ఏంటి అంటే ది ఎలిఫెంట్ మనం ప్రతిరోజు అనుకుంటూ ఉంటాం, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు ఒంటి చేతితో లిఫ్ట్ చేయబోతోంది ఇండిసెస్ని, నిఫ్టీని, అలాగే బ్యాంక్ నిఫ్టీని కూడా. కారణం ఏంటి, ఇన్ఫ్యాక్ట్ నిన్ననే వచ్చింది ఇది, కానీ నేను మార్నింగ్ సమవ్ నేను మిస్ అయ్యాను ఈ పాయింట్ని హైలైట్ చేయడంలో. ఎంఎస్సిఐ ఇండెక్స్ రీజిగ్ జరగబోతోంది ఆగస్టులో, ఇది తెలిసింది అందరికీ. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ జూన్ 2024 క్వార్టర్లో ఉన్నటువంటి ఒక స్టేట్మెంట్ ఏదైతే, షేర్ హోల్డర్స్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, హెచ్డిఎఫ్సి బ్యాంక్నైనా ఇది ఏదో చూపిస్తున్నారు మీరు, మామూలు వాళ్ళు కాదు. ఓకే సరే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుతుంటే మాస్ చెప్పు చూపిస్తున్నారు, ఏదో ఒకటిలే అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. సరే, హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఏం జరుగుతుంది అంటే వాళ్ళ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ జూన్ క్వార్టర్తో ఎండ్ అయిన షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ నిన్న విడుదలైంది. అందులో ఎఫ్ఐఐల అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ స్టేక్ 55%కి వచ్చేసింది. సో ఇక్కడ నుంచి ఇంకొక 25% పెరిగే అవకాశం ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వెయిటేజ్. అది కూడా ఎంఎస్సిఐ వెయిటేజ్ పెరిగిన తర్వాత. ఎంఎస్సిఐ వెయిటేజ్ ఎప్పుడు పెరుగుతుంది, ఆగస్టులో పెరుగుతుంది, ఆగస్ట్ 30కి ఇంప్లిమెంట్ అవుతుంది. ఈలోగానే ఆఫ్కోర్స్ మార్కెట్ దీన్ని డిస్కౌంట్ చేసేస్తుంది. సో దీనివల్ల కనీసం 3 to 4 బిలియన్ డాలర్స్ ఇన్ఫ్లోస్ హెచ్డిఎఫ్సి కౌంటర్లోకి రాబోతున్నాయి. ఇది నిన్ననే కొంతవరకు మనకు అర్థమైంది. నిన్న డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంకులో భారీ ఎత్తున. స్టాక్ కూడా సుమారుగా 2% లాభపట్టడం చూసాం. లాస్ట్ నైట్ ఏడిఆర్స్ 4.5% వరకు పెరిగాయి. ఈ మార్నింగ్ మనకు బహుశా హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ ప్రైస్లో 3 to 4% అప్ మూవ్ ఓపెనింగ్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఒక 3% అప్ మూవ్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ విల్ ట్రాన్స్లేట్ ఇన్ టు 500 పాయింట్స్ రైజ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. ఇది మనకు తెలిసిన అంశమే. సో బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరగబోతోంది, నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరగబోతుంది. ఎందుకంటే నిఫ్టీలో 12% వెయిటేజ్ ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్కి, బ్యాంక్ నిఫ్టీలో 28% వెయిటేజ్ ఉంది. సో ఇప్పుడు లాస్ట్ ఫిబ్రవరిలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెయిటేజ్ ఇన్ నిఫ్టీ వాజ్ 10.97%, ఇప్పుడు 12.2% పెరిగింది అది. అలాగే ఆర్ఐఎల్ వెయిటేజ్ 10.28% నుంచి 9.93% తగ్గింది. అంటే డిఫరెన్స్ ఎంత, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏమో 0.69% పెరిగింది, ఆర్ఐఎల్ ఏమో 2.29% తగ్గింది. సో ఇది మనం గమనించాల్సిన అంశం ఓవరాల్గా వెయిటేజెస్లో. బట్ ఎనీవే, ఆర్ఐఎల్ ఇవాళ మనకు స్టాక్ ఇన్ ది న్యూస్ కాదు. న్యూస్లో ఉన్న స్టాక్ ఏంటి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో తప్పకుండా దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఆఫ్కోర్స్ కొద్దిగా మనకు ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్ అండర్ పెర్ఫార్ చేస్తున్నాయి. నిన్న కూడా మనకు ఐసిఐసిఐ బ్యాంక్ కోటక్ బ్యాంక్లో సెల్లింగ్ జరిగింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో బయింగ్ జరిగింది. ఈరోజు కూడా బహుశా అదే జరిగితే, జరిగినప్పటికీ కూడా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెనింగ్ కోసమే సిద్ధంగా ఉన్నాయని మనకు అర్థమవుతుంది. సో చూద్దాం, 52,500 కాల్ నిన్న కనుక మనం చూస్తే 120 రూపీస్ ప్రీమియంతో క్లోజ్ అయింది. అంటే 52,650 వరకు అంతగా పెద్దగా షార్ట్ కవరింగ్ కోసం పరుగులు తీయని అవసరం లేదు కాల్ రైటర్స్. కానీ ఆ తర్వాత ఒకవేళ పైకి వెళ్తే మాత్రం, ఎందుకంటే నిన్న క్లోజ్ అయినా ఎంత, 52,168 బ్యాంక్ నిఫ్టీ. సో అక్కడ నుంచి 500 పాయింట్లు గ్యాప్ అప్ అనుకుంటే సరే అక్కడ వరకు ఆగితే ఓకే, లేదు 600-700 పాయింట్స్ గ్యాప్ అప్ వస్తే మాత్రం కాల్ రైటర్స్ షార్ట్ కవరింగ్ కోసం పరిగెడతారు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి బ్యాంక్ నిఫ్టీలో షార్ట్ పొజిషన్స్ ఉన్నవాళ్ళు మాత్రం. లాంగ్స్ ఎవరైనా తీసుకుంటే మార్నింగ్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు కూడా, ఎందుకంటే ఇక్కడ చేజ్ చేసి తీసుకోవద్దండి. ఏదైనా సరే, నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయినా కూడా బై ఓన్లీ వెన్ ఇట్ కమ్స్ డౌన్. అండ్ మనం ఫిబ్రవరి ఆ టైంలోనే మాట్లాడుకున్నాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎప్పుడో నిద్రలేస్తుంది, ఇది ఒక స్లీపింగ్ జాయింట్, ఒకసారి నిద్రలేచింది అంటే
ఇంకా దీన్ని పట్టుకోవటం ఎవరి తరం కాదు అని. అది ఫర్ ఎనీ హెవీ వెయిట్ ఇట్స్ పాసిబుల్, అది రిలయన్స్ అయినా ఎల్ఎన్టీ అయినా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయినా మరొకటైనా కూడా. కాబట్టి ఇప్పుడు మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఆ పరిస్థితి అనేది మనకు కనిపిస్తుంది. చాలా ఎక్సూబరెంట్గా ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది. తర్వాత మరొక స్టాక్ కోటక్ బ్యాంక్, నిన్న కోటక్ బ్యాంక్లో సెల్లింగ్ కొంత చూసాం. ఇప్పుడు హిండెన్బర్గ్ సంబంధించిన ఈ షార్ట్ సెల్లింగ్ అంతా కూడా కోటక్ ద్వారానే జరిగింది అనే ఒక వార్త వస్తుంది. హిండెన్బర్గ్కి సెబీ ఇప్పుడు షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసింది. హిండెన్బర్గ్ చెప్తోంది మేము కోటక్ ద్వారానే చేసాం ఈ ట్రాన్సాక్షన్స్ని, అంతా ట్రాన్స్పరెంట్గా జరిగిందంటూ వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. సరే, ఈ మొత్తం కాంట్రవర్సీ ఏ విధమైన టర్న్ తీసుకుంటుంది అనేది పక్కన పెడితే కోటక్ బ్యాంక్ విల్ బీ నెగిటివ్లీ ఇంపాక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్. ఇది మరొక అంశం. ఇంకా బ్రోకింగ్ కంపెనీస్ నిన్న కూడా మనం చూసాం, బ్రోకింగ్ స్టాక్స్ అన్నీ బికాస్ ఆఫ్ దిస్ యూనిఫామ్ బ్రోకరేజ్ వసూలు చేయాలి ఈ టర్న్ ఓవర్ బేస్డ్ బ్రోకరేజ్ కాకుండా అని చెప్పడంతో నిన్న బ్రోకింగ్ స్టాక్స్లో ఒక సెల్లింగ్ అనేది గమనించాం. ఏంజల్ వన్ ముఖ్యంగా 8.7% డౌన్, జియోజిత్ 7.2%, ఎంకే గ్లోబల్, మోతిలాల్ ఒస్వాల్, ఐఏఎఫ్ఎల్ సెక్యూరిటీస్, ఇవాళ ఇలా అన్ని బ్రోకింగ్ స్టాక్స్లోనూ కొంత సెల్లింగ్ అనేది మనం గమనించాం. వీటితో పాటు ఎక్స్చేంజ్ స్టాక్స్లో కూడా బీఎస్సీ వాజ్ డౌన్ 3.4%, సిడిఎస్ఎల్ 1.9%, ఇలా తగ్గాయి. చూద్దాం బ్రోకింగ్ స్టాక్స్ ఈరోజు ఏమైనా రికవర్ అవుతాయా. మరొక లోకల్ స్టాక్, ఇప్పుడే మన వాళ్ళు హడావుడిగా ఆ ఫోటో వేశారు కదా, ఏమిటి ఆ ఫోటో అంటే మాస్చిప్ టెక్నాలజీస్. మనందరికీ తెలుసు హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇది మాస్చిప్ టెక్నాలజీస్. ఇప్పుడు జపాన్కి చెందిన సోషియో నెక్స్ట్ ఇంక్ అనే కంపెనీతో, అలాగే సీడాక్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, ఈ మూడు కంపెనీల మధ్య ఒక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సంబంధించిన సిస్టమ్ ఆన్ చిప్, ఈ ప్రాసెసర్ను ఈ మూడు సంస్థలు కలిసి సంయుక్తంగా డెవలప్ చేస్తాయి. సో మనందరికీ తెలుసు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది చిప్ పవర్. ఏవైతే చిప్స్ ఆధారంగా కంప్యూటింగ్ చేస్తారో హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, ఆ చిప్స్ ఇందులో మార్కెట్ వరల్డ్ లీడర్ ఎన్విడియా మనందరికీ తెలిసిందే. కానీ ఎన్విడియా చిప్స్కి ఎంత డిమాండ్ ఉంది అంటే అసలు వాళ్ళు 6 మంత్స్ మినిమం వెయిటింగ్ పీరియడ్ ఉంది వాళ్ళకి ఎవరైనా చిప్స్ ఆర్డర్ ఇస్తే. అటువంటి ఒక పరిస్థితి నెలకొన్న సందర్భంలో మార్కెట్లో అపరిమితమైన పొటెన్షియల్ ఉంది, ఎందుకంటే ఏఐ అనేది ఇట్ ఈస్ హియర్ టు స్టే అండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ రెవల్యూషన్ అని మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం. ఆ రెవల్యూషన్కి కీలక ఆధారం ఈ చిప్సే. సో ఇటువంటి చిప్స్ని డెవలప్ చేసేందుకు ఇప్పుడు మాస్చిప్, సీడాక్ అండ్ ఈ సోషియో నెక్స్ట్ అనే మూడు కంపెనీలు నడుం బిగించాయి. చూద్దాం ఏ విధంగా ఇది, ఎందుకంటే ఇవన్నీ లాంగ్ టర్మ్ డెవలప్మెంట్స్, బట్ స్టిల్ అటువంటి ఒక హై ఎండ్ టెక్నాలజీ మీద మాస్చిప్ లాంటి ఒక చిన్న కంపెనీ పనిచేయబోతోంది అంటే ఆ కంపెనీకి టెక్నాలజికల్ ప్రోగ్రెస్ ఎంతో కొంత ఉంది అని మార్కెట్కి ఇప్పుడు అర్థమవుతోంది. రెండోది, ఫ్యూచర్లో ఒక గొప్ప పొటెన్షియల్ని కంపెనీ సొంతం చేసుకోబోతుంది అన్న అంశం కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ మధ్యకాలంలో మాస్చిప్ని మనం 60-70 రూపాయల నుంచి కుటుంబరావు గారు, నేను, మన అనలిస్టులు అందరం దానికి అనుకూలంగా మాట్లాడాం. ఇప్పుడు ఈ మధ్య కూడా లాస్ట్ ఒక 15 డేస్ బ్యాక్ ఏం జరుగుతోంది అసలు మాస్చిప్లో అని మాట్లాడే ప్రయత్నం చేసాం. ఇప్పుడు ఒక మంచి డెవలప్మెంట్ మాస్చిప్ సంబంధించి కనిపిస్తుంది. సో ఇలా ఈ స్టాక్ కూడా ఇవాళ వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ అండి, డెఫినెట్లీ ఇట్స్ ఎ బిగ్ థింగ్ ఫర్, గేమ్ చేంజర్ ఫర్ మాస్చిప్ టెక్నాలజీ. చూద్దాం స్టాక్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో. ఇంకా విజయవాడ నుంచి కుటుంబరావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. కుటుంబరావు గారు, రకరకాల డెవలప్మెంట్స్ మనకు కనిపిస్తున్నాయి బోత్ ముంబై లెవెల్లో అలాగే హైదరాబాద్ లెవెల్లో కూడా. మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా స్ట్రాంగ్గా మనకు ఈ మార్నింగ్ నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి కంట్రిబ్యూట్ చేయబోతోంది. ఏమిటి గ్యాప్ అప్ ఓపెనింగ్ నిలబడుతుందా, అలాగే రకరకాల పరిణామాలు కోటక్ సంబంధించి చూస్తున్నాం, మాస్చిప్ సంబంధించి చూస్తున్నాం, ఎలా చూస్తున్నారు ఈ పరిణామాలని? మార్కెట్స్ అయితే నిలబడతాయండి, దేర్ ఆర్ నో సెకండ్ థాట్స్ అనమాట. క్లియర్లీ మనం చూస్తున్నాం ఎప్పటికప్పుడు అనమాట, కరెక్షన్స్ వచ్చినా ఇంట్రాడే హైస్ దగ్గర నుంచి డిక్లైన్ అయినా కూడా సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ చేయట్లేదు మార్కెట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ చేయట్లేదు అంటే కనుక ఫాలో అప్ సెల్లింగ్ కూడా ఏదన్నా కరెక్షన్ వచ్చినప్పుడు అయితే రావట్లేదు అని చెప్పేసి అని అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అనుకోవటం మాత్రం డెఫినెట్లీ మార్కెట్స్ నిలబడతాయి, కానీ ఇందాక మీరు ఒక మాట అన్నట్టు చేజ్ చేసుకోనకూడదు. ఎందుకంటే ఇండివిజువల్ స్టాక్స్ లో కొన్ని మూవ్స్ చూస్తున్నాం, ర్యాపిడ్ ఫైర్ మూవ్స్ అనమాట. అలాంటి మామూలుగా చేజ్ చేసుకుంటే కనుక స్టక్ అవటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. బట్ అదర్వైజ్ డెఫినెట్లీ మార్కెట్ నిలబడుతుంది. హెచ్డిఎఫ్సి ఇష్యూ
ఇట్ వాస్ వెయిటింగ్ టు హ్యాపెన్ అండి. ఎందుకంటే రిపీటెడ్ గా చెప్తున్నాము, అంత లార్జ్ క్యాప్ స్టాక్, సెకండ్ హైయెస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్ కాబట్టి ఈ స్టాక్ ఇప్పుడు ఇగ్నోర్ చేయకూడదు అని చెప్పేసి అని అంటానే ఉన్నాం. ఇప్పుడు ఏదైతే కనుక న్యూస్ లో ఇప్పుడు ఇండెక్స్ రీజింగ్ కావనియండి ఇదన్నిటితో పెరుగుతుంది అనేది, ఇట్స్ ఓన్లీ సపోర్టివ్ ఫ్యాక్టర్ అని అంటాను. అదర్వైజ్ డెఫినెట్లీ దిస్ వాస్ బౌండ్ టు హ్యాపెన్. అయితే ఇది మార్కెట్ ముందే రియలైజ్ అయ్యిందా? ఎందుకంటే బ్యాంకింగ్ స్టాక్స్ గత 1.5 వీక్ నుంచి కూడా 10 డేస్ పైగా అనమాట ఎట్లా పెర్ఫామ్ చేస్తున్నాయి మనం అంతా చూసాం. లిటరలీ బ్యాంక్స్ సపోర్ట్ కూడా ఇచ్చింది మార్కెట్ అనమాట. మధ్యలో సరే రిలయన్స్ ఇవన్నీ కూడా పార్టిసిపేట్ అయినాయి కానీ బేసికల్లీ బ్యాంక్స్ ఫర్ ద బిగ్గెస్ట్ గెయినర్స్ ఇన్ దిస్ లాస్ట్ ఫ్యూ డేస్ అనమాట. నేను అందుకని చెప్పేసి క్లియర్లీ ఎవ్రీ డిక్లైన్ లో బ్యాంక్స్ మాత్రం బై చేస్తానే ఉండండి, మోర్ ప్రైవేట్ బ్యాంక్స్ అని కూడా ముందు నుంచి చెప్తాను. సరే వాళ్ళ కోటర్కి నెగిటివ్ న్యూస్ ఉంది కానీ దిస్ ఇస్ నాట్ ఏ మేజర్ నెగిటివ్ న్యూస్, ఎందుకంటే దే హ్యావ్ డన్ ఇట్ ఫర్ ఎ క్లయింట్. అంతేగాని కోటక్ ఆన్ ఇట్స్ ఓన్ ఏమి స్టార్టింగ్ చేయలేదు, వాళ్ళేమి డబ్బులు సంపాదించలేదు, ఇది అందరికీ తెలిసిన విషయమే అనమాట. కాబట్టి వన్స్ ఆ రిపోర్ట్ పైన అనమాట క్లారిటీ టోటల్ గా వచ్చిన తర్వాత నేను అనుకుంటాను కోటక్ విల్ రికవర్. లాస్ట్ టైం చూసాం ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ అప్పుడు అనమాట కోటక్ ఆ రోజున 52 వీక్ లోకి టచ్ అయితే చెప్పాను బై చేయండి బై చేయండి, ఇంత మంచి బ్యాంక్ ఈ లోస్ లో దొరుకుతుంది అని చెప్పేసాను. స్టాక్ అక్కడి నుంచి లిటరలీ 18-20% గెయిన్ అవటం కూడా చూసాం. కాబట్టి ఏదైతే న్యూస్ స్టాక్ ఫండమెంటల్స్ ని కంపెనీ ఫండమెంటల్స్ ని ఇంపాక్ట్ చేయదో ఆ స్టాక్స్ ఎప్పుడు అనమాట ఇలాంటి న్యూస్ డ్రివెన్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా కొనాలని చెప్పేసి అంటాను. అయితే నిఫ్టీ కాల్ ఆప్షన్స్ రిపీటెడ్ గా చెప్తున్నాం 24,500 దగ్గర పైలప్ అయ్యి ఉందని. కాబట్టి వన్స్ 24,500 అటెంప్ట్ చేసే పాసిబిలిటీ డిస్టింక్ట్ గా ఉందని అండ్ మేబీ ఈ నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లోనే అయ్యే పాసిబిలిటీ అయితే నాకు క్లియర్లీ కనిపిస్తుంది. అండ్ నిన్న మొన్న కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే 24,800 దగ్గర కాల్ ఆప్షన్స్ కూడా జంప్ అవుతున్నాయి. అంటే 24,800, 25,000 కూడా జంప్ అవుతున్నాయి. అంటే ఈ సిరీస్ లో ఎట్ సమ్ పాయింట్ అనమాట బిఫోర్ బడ్జెట్ ప్రీ బడ్జెట్ ర్యాలీలో మేబీ ఒకసారి 25,000 అటెంప్ట్ చేసినా కూడా సర్ప్రైజ్ కాకూడదు అని చెప్పేసి అని అంటాను. ఫుడ్స్ అంటామా క్లియర్లీ 24,000 దగ్గరే సపోర్ట్ లెవెల్ ఉంది. ఏమన్నా కంగారు పడాలన్నా 24,000 బ్రీచ్ అయితేనే నెక్స్ట్ 23,800 సపోర్ట్ లెవెల్ ఉంటుంది, దానికోసం వెయిట్ చేయాలి. అంతేగాని భయపడాల్సిన అవసరం లేదని అంటాను. బ్యాంక్ నిఫ్టీ కూడా మనం కేర్ఫుల్ గా చూస్తే 53,000 దగ్గర కాల్ ఆప్షన్ బాగా పెరుగుతుంది. కాబట్టి 53,000 డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా అటెంప్ట్ చేస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే విక్స్ అంటామా క్లియర్లీ తిరిగి స్లోలీ అనమాట బుల్స్ ఫేవర్ లోనే ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ ఇంత రెసీలియంట్ గా ఉండేపాటికి విక్స్ అనమాట బిలో 14 అవుతుంది ట్రేడ్ కంటిన్యూస్ గా. నిన్న కూడా కాస్త తగ్గింది అనమాట వొలటిలిటీ 13.64 దాకా అక్కడ వచ్చింది. కాబట్టి విక్స్ ఫేవరబుల్ గా బుల్స్ ఉంది కాబట్టి కూడా భయపడాల్సిన అవసరం లేదని అంటాను. స్పెక్యులేటివ్ లాంగ్స్ అంటాము కొత్త స్టాక్స్ లో కాస్త బిల్డప్ అయింది. దీపక్ నైట్రేట్, ఏబిఎఫ్ఆర్ఎల్, ఆస్ట్రాలు, ఎంజిఎల్, గుజరాత్ గ్యాస్ లాంటి స్టాక్స్ లో అనమాట స్పెక్యులేటివ్ లాంగ్స్ బిల్డప్ అయింది. అదే కనుక షార్ట్స్ బిల్డప్ కూడా మనం చూస్తే శ్రీరామ్ ఫైనాన్స్, చంబల్ ఫెర్టిలైజర్, జేకే సిమెంట్, కోటక్ బ్యాంక్, ఎన్ఎండిసిలో షార్ట్స్ బిల్డప్ అయినాయి. అయితే డెలివరీ ఎక్కడవుతోంది కేర్ఫుల్ గా చూస్తే కనుక ఎఫ్ఎండోలో ఉన్న స్టాక్స్ లో అబౌవ్ 75% డెలివరీ ఉన్న స్టాక్స్ ఎప్పుడు కేర్ఫుల్ గా రాడార్ పైన పెట్టుకోవాలి. వాటిల్లో చూస్తే అపోలో హాస్పిటల్స్, దాల్మియా భారత్, డాబూరు, పిడిలైట్, ఆల్కెమ్ ఉన్నాయి, కేర్ఫుల్ గా చూడమంటాను. అయితే బ్యాన్ లిస్ట్ లో కూడా ఒక్క 2 స్టాక్స్ అయితే ఉన్నాయి అనమాట, దట్ ఈస్ ఇండియా సిమెంట్స్ అండ్ ఇండస్ టవర్స్. ఇండియా సిమెంట్స్ చూసాం మనం ఎప్పుడైతే అల్ట్రాటెక్ అనమాట ఒక 23% స్టేక్ దమానీస్ దగ్గర నుంచి ఉందో ఇమీడియట్ గా అప్పటి నుంచి బ్యాన్ లిస్ట్ లో ఇక్కడ ఉండటం కూడా ఎఫ్ఎండ్ఓలో మేబీ ఒక టేక్ ఓవర్ యాక్టివిటీ ఉందా అనేది తెలుస్తుంది. ఇండస్ టవర్స్ లో కూడా వేరియస్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఈక్విటీ హోల్డర్స్ ఉన్నారో ఒకరి నుంచి ఒకరికి అమ్మటం కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే డెఫినెట్లీ నేను అనుకోవటం ఒక లార్జ్ మూవ్ ప్రిపేర్ అవుతుంది. ఇండస్ టవర్స్ కూడా మేబీ బ్యాన్ లిస్ట్ లో నుంచి బయటికి రావటమే ఆ మూవ్ వస్తుంది అని చెప్పేసి అని అనుకుంటాం. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టర్ అంటాను. ఇటు ఎఫ్ఎన్ ఇది టాప్ స్టాక్స్ వాల్యూమ్స్ వైజ్ కూడా చూస్తే కొత్త స్టాక్స్ తెర మీదకి వచ్చింది. చాలా రోజుల నుంచి మనం చెప్పిన ఈపీఎల్ నిన్న లార్జ్ మూవ్ చేసింది మనం చూసాం. స్టాక్ ఇన్ఫాక్ట్ 10% పైన పెరిగి అనమాట దాదాపు 220 దాకా కూడా వెళ్ళిపోవటం చూసాం. ఇట్ లుక్స్ గుడ్ ఫర్ మనం ఇదివరకు చెప్పిన 260-270 లెవెల్స్ ఏదైతే అన్నామో ఆ లెవెల్ వచ్చే సూచనలు అయితే క్లియర్లీ కనిపిస్తుంది అనమాట. అండ్ కొన్ని చిన్న స్టాక్స్ లో కూడా నిన్న అంటే పెన్ని స్టాక్స్ కింద వచ్చి ఎంట్రీ చేయొచ్చు మనం జీనస్ పేపర్ అలాంటి వాటిలో అనూహ్యమైన వాల్యూమ్స్ వచ్చి
10-15% పెరగటం చూసాం. మేబీ అక్రాస్ ద బోర్డ్ పేపర్ స్టాక్స్ నేను బాగా చేసినాయి కాబట్టి ఈ చిన్న స్టాక్స్ లైక్ జీనస్ పేపర్ లాంటివి కూడా పెర్ఫామ్ చేస్తున్నాయి అని అనుకోవచ్చు. జేకే పేపర్ నిన్న లార్జ్ మూవ్, నియర్లీ 20% మూవ్ చేయటం కూడా మనం చూసాం. ఆ మధ్య మనల్ని ఒక వన్ ఆఫ్ ది వ్యూవర్స్ అడిగారు వీల్స్ ఇండియా, అది కూడా మనం చెప్పడం జరిగింది. వాల్యూమ్స్ లో ఉంటాయి కానీ ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్ అని చెప్పేసి నిన్న వీల్స్ ఇండియా, యూజువల్లీ అంత లో వాల్యూమ్స్ ఉండే స్టాక్ కూడా నిన్న స్పెక్టాక్యులర్ వాల్యూమ్స్ తోటి దాదాపు 9% పైన జంప్ అవటం కూడా మనం చూసాం. కాబట్టి కాస్త సెర్చ్ చేస్తున్నారా ఇన్వెస్టర్స్ వాల్యూ ఉన్న స్టాక్స్, ఎక్కడైతే వాల్యూమ్స్ తక్కువ ఉన్నా కూడా వాల్యూ ఉంది కాబట్టి నేను కొంటాను అని చెప్పేసి కూడా సెర్చ్ చేసి మరీ కొంటున్నారు అని చెప్పడానికి అది నిదర్శనం అంటాను. అదే కోవలో డీనోరా కూడా అనమాట నిన్న హ్యూజ్ మూవ్, 15% చేసింది. ఇండో బొరాక్స్ కూడా దాదాపు 16-17% మూవ్ చేసింది. ఇవన్నీ ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్, ఇది వరకు ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్గా మనం చెప్పిన స్టాక్స్ కూడా. కాబట్టి ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ బడ్జెట్ ప్రిపేర్ అవుతుంది, Q1 రిజల్ట్స్కి ప్రిపేర్ అవుతుంది, అండ్ ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్ కూడా కాస్త సపోర్టివ్గా ఉన్నాయి. నిన్న టెస్లా మూవ్ కూడా చూసాం అక్కడ. కాబట్టి స్టే ఇన్వెస్టెడ్ అని అంటాను. కంగారు పడి ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ట్రేడింగ్ స్టాప్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోమంటే, ఎందుకంటే వీ షుడ్ ఆల్వేస్ బి ప్రిపేర్డ్ ఫర్ ఎ బ్లాక్ స్వాన్ ఈవెంట్ అంటాను. ఎందుకంటే ఎప్పుడు ఎట్లా ఏ మూవ్స్ వస్తాయో, బడ్జెట్లో వన్ అన్ఎక్స్పెక్టెడ్ క్యాపిటల్ మార్కెట్స్ ఎఫెక్ట్ అయ్యే మూవ్ వస్తే, లార్జ్ డౌన్ మూవ్ అక్కడ ట్రిగర్ కావచ్చు. ఏదైనా సరే మార్కెట్లో వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్ ఆల్సో టు ప్రొటెక్ట్ అవర్ ప్రాఫిట్స్. అందుకని ట్రేడింగ్ స్టాప్ పెట్టుకుని పొజిషన్స్ హోల్డ్ చేయమంట. ఓకే, మాస్టిఫ్ సంబంధించి వచ్చిన ప్రెస్ రిలీజ్లో వాళ్ళు చెప్తున్నారు డెవలప్మెంట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ప్రాసెసర్ సిస్టమ్ ఆన్ చిప్ బేస్డ్ ఆన్ ది ARM ఆర్కిటెక్చర్ అండ్ బిల్ట్ ఆన్ TSMC తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ 5 నానోమీటర్ 5 nm టెక్నాలజీ నోడ్. 5 nm అనేది ఎక్కువగా ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో వాడే స్టాండర్డ్. అంతకుముందు 7 నానోమీటర్స్ ఉండేది, 7 nm ఉండేది, 5 nm, ఇప్పుడు 4 nm వాడుతున్నారు, ఇంకా 2 nm, 1 nm కూడా పిక్చర్లోకి వచ్చాయి. అంటే మీనియేచరైజేషన్, ఎంత తక్కువ లెవెల్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ని, తక్కువ సైజ్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ని వాడితే ఇప్పుడు 5 nm ఇది ట్రాన్సిస్టర్ సైజ్ అనమాట. అదే 4 nm వస్తే ట్రాన్సిస్టర్ సైజ్ తగ్గుతుంది, సో దట్ ఇంకా కాంపాక్ట్గా తయారవుతుంది చిప్, అలాగే అవి వాడే పవర్ కూడా తగ్గుతుంది అనమాట. ఇంకా అటువంటి ఇన్నోవేషన్స్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు 5 nm నోడ్స్ని మన కంపెనీ డిజైన్ చేయబోతోంది మాస్ చిప్. సో TSMCతో కూడా ఏమైనా ఒక ఒప్పందం కుదురుతుందా? ఆల్రెడీ దానికి ఒక చిన్న ఫార్మల్ ఒప్పందం ఉంది, బట్ ఇక్కడ ఈ 5 nm చిప్స్ ఏవైతే హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ చిప్స్ని TSMC కూడా చేయగలిపింది అనుకోండి, ఇట్స్ ఎ బిగ్ డెవలప్మెంట్ ఫర్ మాస్ చిప్. ఇదంతా కూడా పాసిబిలిటీస్, మనం కొంచెం దూరంగా ఆలోచించి పాజిటివ్గా ఆలోచిస్తే. లేదు ఇవన్నీ జరగకుండా ఫిజిల్ అవుట్ అయిపోయాయి అనుకోండి, ఇలాంటివి చెప్పలేం, ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతాయి కూడా. ఆ అంశాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా 2 అంశాలని బేరీజ్ వేసుకుంటూ ఎవరికి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవచ్చు మాస్ చిప్ అనే షేర్లో. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత క్రాంతి గారితో రామకృష్ణ గారితో మాట్లాడదాం. దిల్ TMT స్వర్గసింహ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ LIC సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. సో మరి కొద్దిసేపట్లో ప్రీ ఓపెన్ ట్రేడ్స్ జరగబోతున్నాయి. ఈలోగా కాల్స్ మెయిల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్, హలో. నా పేరు పాండురంగ విఠల్ అండి, కర్నూలు అండి. అడగండి పాండురంగ. మెరైన్ ఎలక్ట్రికల్స్ నేను తీసుకున్నాను అండి, 3000 షేర్లు ఉన్నాయండి, 105 యావరేజ్ నాది. ఎంతవరకు అది పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు అంటే పైన సేల్ చేయమంటారా, దాని నుంచి అడ్వైస్ కావాలండి. హోల్డ్ చే, ఏ రేట్లో కొన్నారు మెరైన్ ఎలక్ట్రికల్స్ మీరు? 105 అండి. 105 అవునండి, మంచి అప్రిసియేషన్ వచ్చింది, 172 రూపీస్. ఇది చాలా మొమెంటం స్టాక్, ఒక కొంచెం హైలీ వాల్యూడ్, అంటే ఎక్కువ వాల్యుయేషన్ కూడా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. కుటుంబరావు గారు, ఈ మధ్య బాగా ఈ చిన్న స్టాక్స్లో, మైక్రో క్యాప్ స్టాక్స్లో ఉన్న ఇంట్రెస్ట్ ఆధారంగా మెరైన్ ఎలక్ట్రికల్స్లో ఎక్కువ అప్రిసియేషన్ చూసాం, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, హోల్డ్ చేయొచ్చా? నన్ను అడిగితే ఎప్పటికప్పుడు FOC చేసుకోవాలండి, ఎందుకంటే స్టాక్ చూసాం లిస్టింగ్ దగ్గర నుంచి అనమాట, ఏ విధంగా ర్యాలీ అయింది, ఇప్పుడు ఏ హైకి రీచ్ అయింది అనేది. 50 రూపాయలు లిస్టింగ్ అనమాట, ఎప్పుడు 1 ఇయర్ బ్యాక్ కరెక్ట్ గా అనమాట. ఐ థింక్ ఈ నెక్స్ట్ 2-3 డేస్ లో 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది లిస్టింగ్. 50 రూపీస్ దగ్గర లిస్ట్ అయిన స్టాక్ ఇప్పుడు 172 రూపాయల దగ్గర ఉంది. సరే మధ్యలో బస్ ఎక్కారు, 100 రూపాయల దగ్గర
డీసెంట్ ప్రాఫిట్ పైన ఉన్నారు, బుక్స్ అండ్ ప్రాఫిట్స్ అని అంటాను. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ టెస్టెడ్ స్టాక్, అది గుర్తుంచుకోవాలి. ప్లస్ స్టాక్ ఆల్రెడీ అనమాట 5% ప్రైస్ బ్యాండ్ ఏఎస్ఎం రేంజ్ లో కూడా ఉంది, అంటే సర్వేలెన్స్ లో కూడా ఉందన్నమాట. కాబట్టి నన్ను అడిగితే బుక్ పార్షియల్ ప్రాఫిట్స్ అని. ఇవన్నీ ఏంటంటే ఒక ఒక రకమైన ఎక్స్పెక్టేషన్తో పెరుగుతున్న స్టాక్స్ అండి. మెరైనాల్టికల్స్ కావచ్చు, ఈ తరహా స్టాక్స్ చాలా ఉన్నాయి మనకు, కొన్ని డజన్ల సంఖ్యలో కనిపిస్తున్నాయి ఇటువంటి స్టాక్స్. ఓకే, మార్కెట్ ఫ్యాన్సీ ఉన్నంతకాలం బాగుంది, బాగా పెర్ఫామ్ చేస్తాయి. కానీ ఎప్పుడైనా మార్కెట్ ఫ్యాన్సీ తగ్గినా లేదు ఫండమెంటల్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా కూడా పనిష్మెంట్ చాలా కఠినంగా ఉంటుంది. కాబట్టి కరెక్టే, అంటే 850 రూపాయలు ఉన్నట్టు. కరెక్టే అండి, మంచి పాయింట్ హైలైట్ చేశారు. 2 రూపీస్ ఫేస్ వాల్యూ స్టాక్, 172 ఉందంటే చాలా హై వాల్యుయేషన్ దగ్గర ఉన్నట్లు. ఇంత హై ప్రైస్ స్టాక్ ఆల్రెడీ 85 PE అండి. కరెక్ట్ అండి, 85 PE దగ్గర కూడా ఉంది. కాబట్టి కేర్ఫుల్గానే ఉండాలి. ప్రాఫిట్ బుక్ చేసుకొని మిగతాది పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుని మిగతా హోల్డ్ చేయండి. తర్వాత మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, అడగండి. సార్ సతీష్ కుమార్ ఫ్రమ్ హైదరాబాద్. అడగండి సతీష్ కుమార్. టాటా ఎలక్సీ 25% నష్టంలో ఉన్నాను సార్. సార్ ఏం చేయమంటారు సార్? ఎన్ని షేర్లు ఉన్నాయి మీ దగ్గర? 12 షేర్స్ ఉన్నాయి సార్. ఏమండి? 12 షేర్స్ ఉన్నాయి. క్రాంతి గారు, టాటా ఎలక్సీ పరిస్థితి ఏంటి? వసంత్ గారు, డీసెంట్ స్టాక్ వసంత్ గారు, లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేయొచ్చు. కానీ వసంత్ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన ఇందాక కుటుంబరావు గారు మీరు కూడా ఒక మంచి పాయింట్ యూజ్ చేశారు, స్టాక్స్ ఫ్యాన్సీగా ఉన్నప్పుడు బాగా వెళ్తాయి, తర్వాత ఆ ఫ్యాన్సీనెస్ మార్కెట్లో తగ్గిపోతే స్టాక్స్ కన్సాలిడేషన్లోకి వెళ్ళిపోతాయి. బట్ ఏంటంటే ఇందాక చెప్పిన స్మాల్ స్టాక్స్లో ఫ్యాన్సీనెస్ పోతే ఇరుక్కుపోతాం. కానీ ఏంటంటే టాటా ఎలక్సీ లాంటి స్టాక్స్ హోల్డ్ చేయదగ్గ స్టాక్స్ వసంత్ గారు. కానీ ఏంటంటే ప్రస్తుతం ఆ ఫ్యాన్సీనెస్ అనేది లేదు. నెక్స్ట్ ఇవి ఫుల్లీ ప్రైస్డ్ ఇన్ స్టాక్స్ వసంత్ గారు, అంటే ఫ్యూచర్ గ్రోత్ కూడా ప్రైస్లో ఫ్యాక్టర్డ్ అయిన ఉన్న స్టాక్స్ అనమాట. బట్ స్టాక్స్ టు హోల్డ్, ఈ స్టాక్స్ మళ్ళీ పెర్ఫామ్ చేస్తే తిరిగి రీబౌండ్ అవుతాయి. నెక్స్ట్ అట్లీస్ట్ ఇంకొక 2-3 quarters ఈ స్టాక్స్కి టైం ఇవ్వాలి. ఏ రకంగా పెరిగినాయో మనం చూసాం, లాస్ట్ 3-4 years ఈ స్టాక్స్ ఏ రకంగా పెరిగినాయో కూడా చూసాం. బట్ నథింగ్ టు వరీ, హీ కెన్ హోల్డ్ ఆన్. ఓకే, ఈయనెవరో రాశాడు, శివకుమార్ కావాలి అంట. డోంట్ బ్లేమ్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ అని. మేము ఇప్పుడు బ్లేమ్ చేసాం మహాశయ, మేము మంచిదే, మంచి స్కీమే కంటిన్యూ చేయండి అని చెప్తున్నాం. ఏమి భయపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు చెప్తుంటే ఇలాగ మనం మాటల్ని అర్థం చేసుకోలేకపోతే ఎలాగ? తెలుగులోనే కదా మాట్లాడుతుంది, ఏదైనా వేరే భాషలో మాట్లాడుతుంటే మీకు కన్ఫ్యూజ్ అయితే అర్థం ఉంది. సరే, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే వసంత్ గారు, అందరికి నమస్తే అండి. నమస్కారం, మీ పేరు? నా పేరు కృష్ణవేణి అండి. కృష్ణవేణి గారు మాట్లాడండి, అడగండి. ఐపీఓలో నాకు ఆధార్ హౌసింగ్ ఫినాన్స్ జునిపర్ హోటల్స్ వచ్చింది సార్. ఆధార్ హౌసింగ్, ఇంకొకటి ఏదన్నారు? జునిపర్ హోటల్స్. ఓకే, అవి రెండు హోల్డ్ చేయొచ్చండి, ఎగ్జిట్ అయిపోవచ్చా? ఓకే. ఇంకొకటి క్రాంతిగా చెప్పింది, సెంట్రం క్యాప్ 28 రూపీస్ లో తీసుకున్నాను సార్. ఏదండి? సెంట్రం క్యాపిటల్. సెంట్రం క్యాపిటల్, అది హోల్డ్ చేయండి. ఇది బాగా నష్టపరిచింది సెంట్రం క్యాపిటల్ అనే స్టాక్. క్రాంతి గారు, ఏమిటి సెంట్రం క్యాపిటల్ ఏమన్నా ఉందా ఆశ? వసంత్ గారు, ఆవిడ గనక పేషెన్స్ లాంగ్ టర్మ్ వ్యూ అనుకుంటే వసంత్ గారు హోల్డ్ చేయొచ్చు. ఈ సెంట్రం క్యాపిటల్లో ఒకటి యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని ఒక అన్లిస్టెడ్ బ్యాంక్ ఒకటి ఉంది వసంత్ గారు, అది మహారాష్ట్ర మరియు ఈ ఈ సరౌండింగ్స్లో అంటే వెస్టర్న్ రీజన్లో ఈ బ్యాంకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కింద ఉంది. దాంట్లో హోల్డింగ్ కంపెనీ వచ్చేసి సెంట్రం ఫైనాన్స్ అనమాట. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్ చూస్తే 1600 crores సెంట్రం ఫైనాన్స్. హోల్డ్ చేయండి. ఈ కంపెనీ యొక్క సీఈఓ వచ్చేసి జస్పాల్ బింద్రా, ఎక్స్ స్టాండర్డ్ చార్టర్డ్, ఏషియా పసిఫిక్ రీజన్ హెడ్ అనమాట. అంటే ఒక రకంగా చెప్తే ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫోర్మోస్ట్ బ్యాంకర్ అనమాట. సో కొంచెం టైం పడుతుంది ఈ స్టాక్కి, ఆ పేషెన్స్ కానీ లాంగ్ టర్మ్ యాటిట్యూడ్ ఉంటే కనుక చక్కగా బై చేసి పెట్టుకుంటే వసంత్ గారు ఇమీడియట్గా పెరగకపోయినా ఒక టైంలో మంచి రిటర్న్స్ రావడానికి. 3 ఏళ్ళు అయింది క్రాంతి గారు, మీరు చెప్పి 3 ఇయర్స్ అయింది, 3 ఇయర్స్లోనూ ఏమీ ఉపయోగం లేదు. క్రాంతి గారు చెప్పినప్పుడు ఎప్పుడైనా ఒక చిన్న పాయింట్ చెప్తాను, ఒక చిన్న హైలైట్ చెప్తాను క్రాంతి గారి అడ్వైజెస్ సంబంధించి. ఆయన ఎప్పుడైనా 1000 రూపాయల స్టాక్ పైన చెప్తే కళ్ళు మూసుకుని కొనేసేయండి,
ఇక అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు, అది మల్టీబ్యాగర్ అవుతుంది. ఎప్పుడైనా ఆయన డబుల్ డిజిట్ స్టాక్ చెప్తే మాత్రం కొంచెం ఆగండి, కొంచెం నెమ్మదిగా ఉండండి. ఒక 6 నెలలు టైం ఇచ్చి అప్పుడు తర్వాత కొనే ప్రయత్నం చేయండి. ఈలోగా పెర్ఫామ్ చేస్తే ఓకే, చేయకపోతే వదిలేసేయండి. ఏమనుకోకుండా క్రాంతి గారు ఏమనుకోనంటే చెప్పేశాను. వసంత్ గారు మీ ఒపీనియన్ చెప్పారు, బట్ ఏంటంటే ఇవి ఈ స్టాక్స్ ఏంటంటే చాలా ఫ్యూచరిస్టిక్గా పేషెన్స్ ఉన్న వాళ్ళ ఇన్వెస్టర్స్. యాజ్ అ డిస్క్లైమర్, మా దగ్గర అయితే ఎవ్రీ డిప్లో ఈ స్టాక్ని మేము అక్యుములేట్ చేసుకుంటాం వసంత్ గారు, బట్ ఫర్ లాంగ్ టర్మ్. ఓకే సార్, నేను కూడా ఒక డిస్క్లైమర్ చెప్తాను. ఆ మధ్య దాకా నేను కూడా హోల్డ్ చేసి విసుగుబట్టి అమ్మేశాను ఈ సెంట్రల్ క్యాపిటల్. రైట్, కుటుంబరావు గారు, ఆధార్ హౌసింగ్ అలాగే జూనిపర్ హోటల్స్ ఏంటి, ఈ రెండు కంపెనీలు హోల్డ్ చేయొచ్చా? ఆధార్ హౌసింగ్ అయితే ఖచ్చితంగా హోల్డ్ చేయమంటానండి. స్టాక్ ఇంకా కూడా మంచి స్కోప్ ఉంది, స్టాక్ కెన్ గో అప్ టు ఈవెన్ 600 సర్ప్రైజింగ్. ఎందుకంటే లిస్ట్ అయిన దగ్గర నుంచి చూస్తున్నాం డెలివరీ వాల్యూమ్స్ బాగుంది, స్లోగా అక్యుములేట్ అవుతుంది, కంటిన్యూస్ గా హైస్ కూడా టచ్ చేస్తుంది, కాబట్టి హోల్డ్ చేయమంటాను. జూనిపర్ హోటల్స్ మాత్రం కొంచెం రిస్కీ బెట్ అంటాను. ఆవిడ ర్యాలీస్ లో అనమాట ఎగ్జిట్ అవ్వమంటాయి, ఎందుకంటే ఎక్సెసివ్ వాల్యుయేషన్ ఇచ్చారు ఈ స్టాక్ అని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే నాట్ వర్త్ సచ్ ఏ హై వాల్యుయేషన్ ఆఫ్ 10,000 crores అని నా ఫీలింగ్ అనమాట. బట్ మేబీ ఒక స్మాల్ ర్యాలీలో స్టాక్ 450-460 ఆ లెవెల్స్ కి వస్తే కూడా ఎగ్జిట్ అయ్యి బెటర్ స్టాక్ లైక్ ఇండియన్ హోటల్స్ కానీ లెమన్ ట్రీ కానీ దానికి షిఫ్ట్ అవటం బెటర్ అంటాను. ఓకే, జూనిపర్ నుంచి ఇండియన్ హోటల్స్కి షిఫ్ట్ కావచ్చు. అలాగే క్రాంతి గారు, ఈ 4 ఫిగర్సే కాదు 3 డిజిట్స్ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. డీసీఎక్స్ సిస్టమ్స్ ఈ నిన్న మొన్న అదరగొట్టేసింది, ఇవాళ ఎలా పెర్ఫామ్ చేస్తుంది చూద్దాం. సో థ్యాంక్ యూ క్రాంతి గారు ఫర్ డీసీఎక్స్, ఎక్సలెంట్ సజెషన్. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్, నా పేరు సురేష్ అండి. వసంత్ గారు, సురేష్ అడిగి సార్, నాకు 3 స్టాక్స్ పెండెడ్ అవుతుంది. వన్ ఈజ్ కాన్ఫిడెన్స్ పెట్రోలియం, ఇది 20% లాస్ లో ఉన్నాం 1,000 shares క్వాంటిటీ. అండ్ సెకండ్ వన్ 3 రేణుక నో లాస్ నో ప్రాఫిట్ 5,000. అండ్ రెయిన్ ఇండస్ట్రీస్ ఎనీ ఛాన్స్ 200 క్రాస్ చేసే ఛాన్సెస్? రెయిన్ ఇండస్ట్రీస్ కూడా బాగా సతాయిస్తుంది, ఇది ఎంత మాత్రం పెర్ఫామ్ చేయట్లేదు. రామకృష్ణ గారు, లోకల్ షేర్ మీకు ఏమైనా సమాచారం ఉందా రెయిన్ గురించి? మామూలు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మనం ఇద్దామండి, అంతే. ఏమి గ్రేప్ వైన్ ఏమి దొరకటం లేదు, ఏం లేదు. సరే, కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి రెయిన్ గురించి, ఏమైనా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే మార్కెట్ గ్రేప్ వైన్ కానీ. ఓకే, నేను టెక్నికల్గా చూస్తే చాలా కన్సల్టేషన్ మోడ్లో ఉందండి. ఒక సిమెట్రిక్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఇది వెళ్తూ ఉంది. మోస్ట్లీ స్టాక్ 180 క్రాస్ చేసినప్పుడు మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఆల్రెడీ మీరు స్టాక్లో హోల్డింగ్స్ ఉన్నాయి, కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి. ఒక స్టాప్ లాస్ పెట్టుకోండి, 150 కనుక బ్రేక్ అయ్యి కిందకి వెళ్తూ ఉంటే ఈ స్టాక్లోంచి ఎగ్జిట్ అవ్వండి. 180 అండ్ అబోవ్ ఉన్నప్పుడు కాషియస్గా హోల్డ్ చేస్తే మంచి రిటర్న్స్ ఈ స్టాక్లో రావచ్చండి. ఓకే, కాన్ఫిడెన్స్ పెట్రోలియం, కుటుంబరావు ఏం చేయొచ్చు? నాట్ ఏ గ్రేట్ స్టాక్ అండి, 80-82 అక్కడ ట్రేడ్ అవుతుంది అనమాట. రీసెంట్లీ 110 అట్లా వెళ్ళింది కూడా. నన్ను అడిగితే వేరే బెటర్ ఆయిల్ అండ్ గ్యాస్ స్పేస్ లోనే ఉండాలి అనుకుంటే కనుక వేరే స్టాక్ కొనొచ్చు, ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి అంటాను. రేణుకా షుగర్స్ మాత్రం రీసెంట్లీ షుగర్ స్టాక్స్ తిరిగి యాక్షన్ పెరిగింది, కాస్త కొంచెం బెటర్ గా పెర్ఫామ్ చేయొచ్చు బేస్డ్ అపాన్ మాన్సూన్ కూడా అనమాట. అండ్ మోర్ ఓవర్ లార్జ్ ఇథనాల్ కెపాసిటీ ఉన్న కంపెనీ ఇది కూడా. వన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే గ్లోబల్ ప్లేయర్ కాబట్టి వేరే చోట ఎక్కడ బ్రెజిల్లో కానీ అక్కడ ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తే కూడా ఈ కంపెనీకి ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఐ థింక్ ఇందులో ఏదైతే స్టేక్ ఉందో విల్మర్ ఇల్లు అనమాట ఈక్విటీ పెంచుకుంటారు అని చెప్పేసి అని ఒక టాక్ ఉంది. హోల్డ్ యాస్ ఆఫ్ నౌ అయితే మాత్రం అరౌండ్ 50 రూపీస్ దగ్గర, రియల్ మూవ్ 55 పైన వస్తుంది. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నా పేరు శ్రీకాంత్. శ్రీకాంత్ అడగండి. ఏ షేర్ అండి? కోకర్ణ 729. అవును సార్. ఏమిటి అంత హైలో ఎందుకు కొన్నారు? 3 ఇయర్స్ బ్యాక్ సార్, 729. ఓకే రైట్. సిసిఎల్ 573లో 173 చేసుకున్నారు సార్. సిసిఎల్ కూడా కొన్నారు. ఓకే, పోకర్న అయితే ఇప్పుడు 780 కనిపిస్తుంది. లకీలీ హైలో కొన్నా కూడా ఇప్పుడైతే రివార్డ్ దొరుకుతుంది. ముందుగా సిసిఎల్ గురించి చెప్పండి క్రాంతి గారు, 525లో కొన్నారు ఆయన. సిసిఎల్ హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు. నెక్స్ట్ వసంత్ గారు, ఇది కన్జూమర్ సెంట్రిక్ స్టాక్స్. ఏదైతే
డైరెక్ట్ కన్జూమర్కి ఫేసింగ్ ఉన్నాయో అటువంటి స్టాక్స్లో సీసీఎల్లో ఒక స్టాక్ వస్తుంది గారు. అందువల్ల ఆయన 520లో ఉన్నారు, ఇప్పుడు 603 ఉంది, హోల్డ్ చేయమని చెప్తాను సీసీఎల్. నెక్స్ట్ రూరల్ డిమాండ్ కూడా నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్లో బాగా పెరగడానికి అవకాశం ఉంది, వీళ్ళ కంపెనీ మార్జిన్స్ కూడా పెరిగితే వస్తుంది గారు, హోల్డ్ చేయమని చెప్తాను. ఐ థింక్ మీరు ఉగాదికి ఇచ్చిన కానుక ఆ టైంలో అరౌండ్ 520-550 ఆ టైంలో అక్కడ చెప్పారు, 600 అయింది చెప్పాను కదా, 3-4 digit విత్ క్రాంతి గారు చెప్పినప్పుడు ఇంకా అసలు ఎగిరి గంతేసి కొనుక్కోవడమే. కుటుంబరావు గారు, పోకర్న పరిస్థితి ఏంటి, మీకు చాలా సమాచారం ఉంటుంది దీనికి సంబంధించి మీ దగ్గర. పోకర్న లాస్ట్ 2 మంత్స్లో నుండి స్పెక్టాక్యులర్గా డబుల్ అయిపోయింది, లిటరల్లీ 400 దగ్గర నుంచి 780 వెళ్ళింది. అయితే దానికి రీజనింగ్ ఉంది, లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు అనమాట, ఎప్పుడైతే పోకర్న ఎర్నింగ్స్ కాల్ పెట్టారో అటెండ్ కూడా అయ్యాను అనమాట, కొన్ని వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్, మార్జిన్స్ దాదాపు 400 basis points మార్జిన్ ఇంప్రూవ్ అయింది. అదే విధంగా అనమాట ఎక్స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ కూడా స్పెక్టాక్యులర్ గా జంప్ చూపించారనమాట. దాంతో అప్పుడే ఎక్స్పెక్ట్ చేసాం స్టాక్ జంప్ వస్తుంది అని, అదే విధంగా అనమాట జంప్ కూడా వచ్చేసింది ఇప్పుడు. బట్ స్లోలీ ఇట్ ఈస్ గెటింగ్ ఫుల్లీ ప్రైజ్డ్ అంటాను, క్లోజర్ టు 800 ఒకసారి పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోమంటాను. అయితే ఇలా కొత్త టెక్నాలజీ క్రియోస్ అండ్ క్రోమా ఏదైతే ఉందో అనమాట, క్వార్ట్జ్ గ్రెనైట్ ఏదో అది బాగా క్లిక్ అయిందని చెప్పేసి కూడా అంటున్నారు, కాబట్టి ఫర్దర్ స్టీమ్ కెనాట్ బి రూల్డ్. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రొలాంగ్డ్ వెయిటింగ్ పీరియడ్ ఆయనకు ఉండింది కాబట్టి కొంత వేరే దానికి డైవర్సిఫై అవడానికి పార్షియల్ గా అమ్మమంట. స్టాక్ లుక్స్ ఆల్ సెట్ ఫర్ 4 figure అండ్ 1000 రూపాయల వైపు వెళ్తుందట పోకర్ణ. అలాగే క్రాంతి గారు మరొకటి క్రెడిట్ ఇవ్వాలి, నైబ్ మన హైదరాబాద్ వర్క్ షాప్లో అరౌండ్ 1300-1400 చెప్పారు, అక్కడి నుంచి అది 2100కి వెళ్ళి ఇప్పుడు అరౌండ్ 1900 సమీపంలో ట్రేడ్ అవుతుంది, 1945. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు? హలో, నా పేరు సుధాకర్ అండి, షవర్ నుంచి మాట్లాడుతున్నాను. సుధాకర్, గుడ్ మార్నింగ్ అండి. నా దగ్గర జెన్సార్ టెక్నాలజీస్ ఉన్నాయండి, ఐ మీన్ 60% ప్రాఫిట్ లో ఉన్నాను. అయితే ప్రాఫిట్ బుక్ చేసి హెచ్సిఎల్ టెక్నాలజీ తీసుకుందామని అనుకుంటున్నాను. కారణం ఏంటి? హెచ్సిఎల్ టెక్నాలజీ కూడా ఐ మీన్ బాగుంది, తర్వాత గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మంచి రిజల్ట్స్ ఇస్తుంది, మంచి వస్తుంది అని అంటున్నారు. కొంత ప్రాఫిట్ బుక్ చేసి హెచ్సిఎల్ టెక్నాలజీ తీసుకోవచ్చా? నా దృష్టిలో అయితే జెన్సార్లో కంటిన్యూ కావచ్చు మీరు, సరే అయినా కూడా మీరు హెచ్సిఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి. రామకృష్ణ గారు, జెన్సార్ టెక్నికల్ ఎలా ఉంది, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ? జెన్సార్ టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉందండి, ఈ స్టాకు 754 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది, మంచి హైస్ ఫార్మేషన్ చూస్తున్నాము, ఇంకా ఫర్దర్గా కూడా ఈ స్టాక్ ర్యాలీ చేసే ఛాన్స్ ఉందండి. సో ఈ స్టాక్లోనే ఉండమని చెప్తానండి, అంటే ఇమీడియట్గా మార్చాల్సిన అవసరం లేదు. హెచ్సిఎల్ టెక్నాలజీస్ కొంత కన్సల్టేషన్ తర్వాత ఇప్పుడిప్పుడే రికవరీ అవుతుంది, కంపారిటివ్గా నేను జెన్సారే బెటర్ చాయిస్ అనుకుంటాను. ఓకే రైట్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి, అడగండి సార్. ఇప్పుడు ఎవరెస్ట్ కాంటో ఓకే, రాక్స్ హైటెక్ సార్, అట్లాగే హెచ్బిఎల్ పవర్. ఏంటి మీ పేరు ఏమిటి? రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే, ఈకేసి స్టాక్ సెలక్షన్ గమ్మత్తుగా ఉంది. రాక్స్ హైటెక్ అనేది కొంచెం ఆడుగా ఉంటుంది, పట్టుకున్నారు ఎక్కడో, ఎవరు చెప్పారు మీకు రాక్స్ హైటెక్? నేను స్టడీ చేసి. మీరే స్టడీ చేశారు, వెరీ గుడ్. అలా కొంచెం డిఫరెంట్ కంపెనీస్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే సమ్టైమ్స్ దే గివ్ యూ గుడ్ రిటర్న్స్. సరే క్రాంతి గారు, ఈకేసి గతంలో మీరు మెన్షన్ చేసిన స్టాక్ ఇది. వసంత్ గారు, లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింట్గా వచ్చినాయి వసంత్ గారు ఈకేసి, కానీ వసంత్ గారు ఏంటంటే గవర్నమెంట్ యొక్క ఫోకస్ రైట్ నౌ ఈవీ మీద ఫోకస్ ఉంది, మధ్యలో మనం సిఎన్జి మిస్ అవుతున్నాం. సిఎన్జిలో ఎవరెస్ట్ క్యాంటో అనేది మంచి స్ట్రాంగ్ ప్లేయర్ కింద ఉంది, కానీ ఏంటంటే సేల్స్ కొంచెం స్టాగర్డ్గా ఉన్నాయి. ఈ అడ్జస్ట్మెంట్స్ కనుక క్లియర్ అయితే ఎవరెస్ట్ క్యాంటోకి ఒక అడ్వాంటేజ్ అనేది ఉంటుంది వసంత్ గారు. ఆయనకి ఆ హై రిస్క్ అపెటైట్ ఉంటేనే ఈ స్టాక్లోకి వెళ్ళాలి, వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ ఉన్నాయి. ఎర్లియర్ ఈ కంపెనీకి డెట్ కానీ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ కానీ ఒక 10 ఇయర్స్ బ్యాక్ 7-8 ఇయర్స్ బ్యాక్ ఉండేను, అవన్నీ ఇట్లని క్లియర్ చేసుకున్నారు. నా
ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ యొక్క ఫోకస్ అనేది ఎక్కువ ఈవీ మీద ఉంది, మధ్యలో సిఎన్జి మీదకి ఫోకస్ రావట్లేదు. కానీ ఏంటంటే మారుతి కానీ నెక్స్ట్ వచ్చేసి టాటా మోటార్స్ కానీ సిఎన్జి మీద ఫోకస్ చేస్తున్నారు కొంచెం లిమిటెడ్ ఎడిషన్స్లో. సో ఆ గ్యాప్ కనుక ఫిల్ అయితే కనుక ఎవరెస్ట్ క్యాంటో లాంటి కంపెనీస్కి అడ్వాంటేజ్ అవుద్ది, లేకపోతే ఈ సబ్డ్యూడ్గానే ఉండడానికి అవకాశం ఉంది. ఆయనకు ఆ హై రిస్క్ అపటైట్ ఉంటే ఈ సిఎన్జి నెంబర్స్ని ట్రాక్ చేసుకుంటా ఈ స్టాక్లోకి రావాలి వసంత్ గారు, లేకపోతే స్టాక్ చాలా నేరోగా ఉంది. ఓకే, హెచ్విఎల్ పవర్ గురించి మాట్లాడదాం మార్కెట్ విశేషాల తర్వాత. మార్కెట్స్ పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి అనుకున్నట్లుగానే, సుమారుగా 95 పాయింట్ల లాభం నిఫ్టీలో కనిపిస్తుంది, 24,218. బ్యాంక్ నిఫ్టీ 373 పాయింట్లు పెరిగింది, అలాగే సెన్సెక్స్ 330 పాయింట్లు. సో సుమారుగా 100 పాయింట్ల లాభం కనిపిస్తుంది. సో రికార్డ్ హై సివి, ఇన్ఫ్యాక్ట్ సెన్సెక్స్ ఫస్ట్ టైం 80,000 సమీపంలో మనకు కనిపిస్తుంది, 80,000 పైన ఓపెన్ అయ్యి అక్కడ నుంచి కిందకు వచ్చింది. అలాగే నిఫ్టీకి సంబంధించి కూడా ఒక రికార్డ్ హై ఇది, 24,230 ఈ లెవెల్ దగ్గర నిఫ్టీ రికార్డ్ హై ఇది. మాస్ చిప్ మనం అనుకున్నట్లుగానే 289 అప్పర్ సర్క్యూట్ దగ్గర ఓపెన్ అయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ పాజిటివ్గా ఓపెన్ అయింది. అండ్ అడ్వాన్సెస్ 1900 స్టాక్స్, అడ్వాన్సెస్ 520 స్టాక్స్ డిక్లైన్స్లో కనిపిస్తున్నాయి. ఇతర మిడ్ క్యాప్ స్టాక్స్ ఏవేవి అప్ మూవ్స్లో ఉన్నాయి చూస్తే, కేఈసి ఇంటర్నేషనల్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. ఓకే, కేఈసి ఇంటర్నేషనల్ అప్ 6.8%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2.4% పెరిగింది, 1773. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 2.2% పెరిగింది. ఎన్ఎల్సి ఇండియా పెరిగింది, ఆర్ఈసీ పెరిగింది, హింద్ కాపర్ పెరిగింది, ఫెడరల్ బ్యాంక్, ఐసిఐసిఐ లొంబార్డ్, కార్బ్రాండమ్ యూనివర్సల్, హిటాచి ఎనర్జీ, టిమ్కెన్, బిర్లా కార్ప్, పతాంజలి ఫుడ్స్, కేపీఐటీ టెక్నాలజీస్, ఇవన్నీ కూడా గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. ఎంఎన్ఎం ఫైనాన్స్ తగ్గింది, జేకే పేపర్ తగ్గింది, చోళా ఫైనాన్స్ తగ్గింది, పీబీ ఫిన్టెక్, సన్టెక్ రియల్టీ, షాఫ్లర్ ఇండియా, జై బాలాజీ, ఏయు స్మాల్ ఫైనాన్స్, ఇండియన్ బ్యాంక్, సన్ ఫార్మా, కరూర్ వైశ్య బ్యాంక్, పీసీబీఎల్, ఇవన్నీ కూడా వీక్గా ఓపెన్ అయిన కౌంటర్స్. రామకృష్ణ గారు, ఎక్కడన్నా ట్రేడింగ్ అవకాశం ఉందా? ఈరోజు మార్కెట్స్ ఆల్రెడీ హ్యూజ్ గ్యాప్ అప్ తర్వాత కొంచెం కరెక్షన్ తీసుకొచ్చాయండి. అంటే కరెక్షన్ అంటే ఐ మీన్ కొంచెం దిద్దు కొంచెం కిందకు వచ్చాయి స్లైట్గా. మేబీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందేమని అనుకోవచ్చు మనం, హయ్యర్ లెవెల్స్ దగ్గర అమ్ముకుంటున్నట్లు అనిపిస్తుంది. అదే ఇందాక మనం ఓపెనింగ్లో చెప్పుకున్నట్లుగా ఇక్కడ నుంచి స్టాక్ స్పెసిఫిక్గా ఉంటుందండి మూమెంటు. సో ఈవెన్ హెచ్డిఎఫ్సి, రిలయన్స్ లాంటివి పెరిగినప్పుడు ఇండెక్స్లు పెరుగుతాయి, కానీ మిగతా స్టాక్స్ ఓవరాల్ స్టాక్స్లో కొంచెం వీక్నెస్లు కనిపించవచ్చు. కాబట్టి అడ్వాన్స్ డిక్లైన్ అనే ఒక ఇండికేటర్ని మాత్రం కంటిన్యూస్గా వాచ్ చేయడం బెటర్ అండి. కేవలం ఇండెక్స్ని వాచ్ చేస్తే కొంచెం మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అడ్వాన్స్ డిక్లైన్స్ చూసినప్పుడు, ఎక్కువ డిక్లైన్స్ ఉన్నప్పుడు మనం కూడా కొంచెం సర్దుకోవడం బెటర్, అంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ మళ్ళీ ఫర్దర్గా క్వాలిటీ నేమ్స్ని ఐడెంటిఫై చేసుకుంటూ ఉండటం బెటర్ అని చెప్తానండి. ఓకే, కోటక్ బ్యాంక్లో ఇవాళ కొంత రికవరీ కనిపిస్తుంది, ఆల్మోస్ట్ 1% పెరిగింది కోటక్ బ్యాంక్. అలాగే సెలెక్ట్ స్టాక్స్, మాయిల్లో ఒకటి పెరిగింది ఈరోజు, మాయిల్లో ఒక అప్ మూవ్ కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి లైఫ్ పెరిగింది, ఫెడరల్ బ్యాంక్ లాభాలతో ఓపెన్ అయింది, ఐషర్ మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎంఎండ్ఎం, ఇటువంటి కౌంటర్స్లో కొనుగోళ్ల ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. సో సెన్సెక్స్ 80,000 మార్క్ దిశగా వెళుతుంది. ఓకే, కుటుంబంలో ఇందాక ఆయన హెచ్బిఎల్ పవర్ గురించి అడిగారు, హోల్డ్ అంటానండి యాస్ ఆఫ్ నౌ, ఎందుకంటే రీసెంట్ రైల్వే యాక్సిడెంట్ తర్వాత హై దిశగా వెళ్తుంది అని అనుకున్నాం, కానీ స్టాక్ అనమాట 100 పైకి వచ్చిన తర్వాత కాస్త అందులో అనమాట ప్రాఫిట్ బుకింగ్ ఆన్ అండ్ ఆఫ్ వస్తుంది. టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుకున్నాం మనం ఫస్ట్ పార్ట్లో చాలాసేపు. క్వాంట్ మ్యూచువల్ ఫండ్ మనందరికీ తెలిసిన సక్సెస్ఫుల్, వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ మ్యూచువల్ ఫండ్ హౌసెస్. క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ఈ మధ్య హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ని భారీగా కొన్నది తన డిఫరెంట్ స్కీమ్స్లో. ఫర్ ఇన్స్టాన్స్, స్మాల్ క్యాప్ ఫండ్లో మేలో 2.3% ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెయిటేజ్ జూన్ ఎండ్కి 7.3% పెరిగింది. 5% ఒక స్మాల్ క్యాప్ స్కీమ్లో హెచ్డిఎఫ్సి బ్యాంకును కొన్నది క్వాంట్ మ్యూచువల్ ఫండ్. ఎంత ప్రూడెంట్గా వాళ్ళు ఆలోచిస్తున్నారో చూడండి. అలాగే యాక్టివ్ ఫండ్, దాని గురించి ఇక్కడ డీటెయిల్స్ లేవు. మిడ్ క్యాప్ ఫండ్లో 2.8% నుంచి 9.3% పెరిగింది. ఫ్లెక్సీ క్యాప్లో 4.8 నుంచి 10.4%. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ నౌ దేర్ టాప్ హోల్డింగ్ స్టాక్ ఆఫ్టర్ రిలయన్స్ ఇండస్ట్రీస్. క్రాంతి గారు, సరే హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి ఎక్కువగానే మాట్లాడేసాం, ఇంకా ఆపేద్దాం. బడ్జెట్ గురించి ఇప్పుడు డేట్ వచ్చింది జూలై 24th.
రాబోతోంది బడ్జెట్ అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో వార్త వచ్చింది. 22nd అనుకున్నాం, 24th అంటున్నారు ఇప్పుడు. సో ఏంటి బడ్జెట్ మీద మార్కెట్ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది? వసంత్ గారు, బడ్జెట్ నుంచి వచ్చే గుడ్ థింగ్స్ అన్నింటినీ మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్ చేస్తుంది వసంత్ గారు. ఏదైతే క్యాపెక్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసేసి ఇన్ఫ్రా రంగ స్టాక్స్ కానీ, వీటన్నింటినీ డిస్కౌంట్ చేస్తుంది వసంత్ గారు. బడ్జెట్ అంతా నా ఉద్దేశంలో వసంత్ గారు, రావాల్సిన గుడ్ థింగ్స్ అన్నింటినీ మార్కెట్ రకరకాలుగా ఫ్యాక్టర్డ్ అయి ఉంది వసంత్ గారు. అందుకే మనం 24,000 లెవెల్ కూడా మంచి బడ్జెట్ వస్తుందన్న ఉద్దేశంతోనే లిక్విడిటీ కూడా ఫాలో అవుతూ స్ట్రాంగ్గా మొమెంటం అనేది బిల్డప్ అయింది వసంత్ గారు. బడ్జెట్ నుంచి మెయిన్ మనం ఇన్ఫ్రా థీము, నెక్స్ట్ బడ్జెట్లో ఒక నెగిటివ్ది కనుక చూస్తే వసంత్ గారు, ఏదన్నా ఓవర్బోట్ అయ్యి ఏదన్నా సోషలిస్టిక్ పాలసీస్ ఏమైనా తీసుకొచ్చి కరెంట్ అకౌంట్ డెఫిషియట్ని ఏమైనా పెంచడానికి అవకాశం ఉంది అంటే కొంచెం మార్కెట్ నిరుత్సాహపడడానికి అవకాశం ఉంది వసంత్ గారు. కానీ ఆ మిస్టేక్ చేయరనే నా ఉద్దేశం. కానీ ఈ పాయింట్ని కూడా ఇన్వెస్టర్స్ చూస్తూ ఉండాలి. ఓవరాల్గా అయితే బడ్జెట్ పాజిటివ్గానే ఉంటుంది వసంత్ గారు, అది ఆల్రెడీ ఫ్యాక్టర్ అయి ఉంది వసంత్ గారు. ఓకే, సో బడ్జెట్ మీద ఇంకా ఇక్కడ నుంచి పెద్దగా ఏమి మనం బెట్ చేయాల్సిన అవసరం లేదనేది క్రాంతి గారు చెప్తున్నాం. సో రామకృష్ణ గారు, ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ఎక్స్పైర్ అయి ఉంది, ఎలా ట్రేడ్ చేయాలి? బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ రెండు కూడా గ్యాప్అప్, హ్యూజ్ గ్యాప్అప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే మీరు చెప్పిన హెచ్డిఎఫ్సి న్యూస్ ఏదైతే ఉందో మార్కెట్ని బాగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. తర్వాత మేజర్ ఇండస్ట్రీస్లో నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ అన్నీ కూడా ఆల్ టైమ్ హై టచ్ అవ్వడం అనేది రెగ్యులర్ ఫినామినా అయిపోయింది, ఎవ్రీడే ఫినామినా అయిపోయింది. సో ఏదో ఒక గుడ్ న్యూస్ రావటము, ఈ మార్కెట్స్ పెరగడం మనం చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడు హెచ్డిఎఫ్సి టెక్నికల్ లెవెల్స్ చూసినప్పుడు, హెచ్డిఎఫ్సి బ్యాంకు టెక్నికల్ లెవెల్స్ ఇప్పుడు 1750 దాటినట్లయితే ఒక బిగ్ మూవ్ వస్తుందని మనం టెక్నికల్గా చెప్తూ ఉన్నాము. కానీ రీసెంట్ న్యూస్తో ఆటోమేటిక్గా అది కన్ఫర్మ్ అయిపోయింది. సో ఆల్రెడీ రిలయన్స్ కూడా రీసెంట్ అంటే మల్టిపుల్ టాప్స్ని దాటుకొని పైన ఉంది. అట్లాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా పైకి వెళ్తే రెండు హెవీ వెయిట్స్, ఈ రెండు హెవీ వెయిట్స్ ఇండెక్స్ని ఈజీగా పైకి లాక్కెళ్ళిపోతాయండి. సో ఇన్వెస్టర్సు అంటే ఆల్రెడీ బై అండ్ డిప్స్ అని చెప్తూనే ఉన్నాము, అది ఇంట్రాడే డిప్ కావచ్చు, లేకపోతే రొటీన్గా వచ్చే చిన్నపాటి దిద్దుబాట్లు కావచ్చు, అలాంటి టైంలో బై అండ్ డిప్స్ మోడ్లో ఉండాలి. స్టాక్స్ని వీలైనంత వరకు క్వాలిటీ స్టాక్స్ని అక్యుములేట్ చేసుకోండి. అంటే ఈజీగా బుల్ మార్కెట్ అనేది కొంచెం అయిపోయింది. ఇక్కడ నుంచి ఏంటంటే బుల్ మార్కెట్ ఉంటుంది, కాకపోతే స్టాక్ సెలక్షన్లో చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉందండి. మంచి స్టాక్స్, క్వాలిటీ నేమ్స్, రీసెంట్గా పర్ఫామ్ చేయకుండా ఉండిపోయిన అంటే మంచి క్వాలిటీ నేమ్స్ అలాంటివన్నీ కూడా ఇప్పుడు రాణించే అవకాశం ఉంది. సో వాటి మీద దృష్టి పెట్టండి. నెక్స్ట్ టెక్నికల్గా చూసినప్పుడు నిఫ్టీ ఇమీడియట్గా అంటే సపోర్ట్స్ 23,800 ఇమీడియట్ షార్ట్ టర్మ్ సపోర్టు, ఇంట్రాడే ఈ రోజుకి సపోర్ట్ అయితే 24,071గా మనం అనుకుంటున్నాము. నెక్స్ట్ హయ్యర్ సైడ్ అయితే మంచి టార్గెట్సే ఉన్నాయి, 24,268 దాకా ఈరోజు ట్రావెల్ చేసి ఇంకా ఆ రెసిస్టెన్స్ని చూసే ఛాన్స్ ఉంది. సో అంటే బై అండ్ డిప్స్ మోడ్లో ఉండమని చెప్తాను ఓవరాల్గా. ఓకే, నిన్నైతే 24,072 లో లెవెల్ ఫర్ నిఫ్టీ, 24,235 ఇది నిన్న చూస్తున్నటువంటి నిఫ్టీ హై, ఈ బ్యాండ్ని అధిగమించాలి. అంటే లోవర్ లెవెల్ బహుశా 24th, ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పడం 24,050-70 ఆ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. బట్ హయ్యర్ సైడ్ 24,174 ప్రీవియస్ ఆల్ టైమ్ హై, దాన్ని అధిగమించాలి. అలాగే నిన్నటి హై 24,236, దీన్ని కూడా క్రాస్ చేయగలిగితేనే. అండ్ ఇందాక ఒక మాట మాట్లాడు, ఒక వర్డ్ వాడాను, అక్షరాలను చాలా జాగ్రత్తగా వాడాలండి పదాలని, ప్రూడెంట్ అన్నాను. ప్రూడెంట్ కంటే కూడా క్వాంట్ మ్యూచువల్ ఫండ్ చేసిన పని శావీ. అంటే రాబోయే పరిణామాలు ఏంటి, ఎలా ఉంటాయి, వాటిని ముందుగానే కొద్దిగా విజువలైజ్ చేసుకొని మార్కెట్ శావీ అంటాం కదా, ఆ దృష్టితో వెళ్ళింది హెచ్డిఎఫ్సి షేర్స్ని ఎక్వైర్ చేయడంలో క్వాంట్ మ్యూచువల్ ఫండ్. క్వాంటమెంటల్ ఫండ్లో అంతకుముందు అసలు ఏమీ లేవు హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు. ఇప్పుడు 10.3%కి పెరిగింది వెయిటేజ్. లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో 1.6 నుంచి 10.2% పెరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాటా లార్జ్ అండ్ మిడ్ క్యాప్ స్కీమ్లో. సో ఇలా చక్కగా వాళ్ళు స్టాక్ సెలక్షన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఓకే, ఇప్పుడు ఎవరో ఒక మెయిల్ పంపించారు సత్యరాజు పెరుమాళ్ళ అని, అందుకని మళ్ళీ ఒకసారి క్వాంట్ గురించి ప్రస్తావించడం జరిగింది. ఆయన దగ్గర 2.5 lakhs క్వాంట్ స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఇటీవల పరిణామాల దృష్ట్యా ఎగ్జిట్ కావాలా, కంటిన్యూ చేయొచ్చా? తప్పకుండా కంటిన్యూ చేయండి, ఏమీ ఇబ్బంది లేదు. హాయిగా చిన్న చిన్నవి ఇటువంటివి వస్తుంటాయి, ఎవరో లోవర్ లెవెల్లో స్టాఫ్ చేసే తప్పులకి ఒక ఫండ్ని
ఇబ్బంది పెట్టే విధంగా సెబీ కావచ్చు, మరొక రెగ్యులేటర్ కావచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ అటువంటి పనులు ఏమైనా చేస్తే సిస్టమిక్ ఫెయిల్యూర్ అవుతుంది. అటువంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తగా మేనేజ్ చేస్తారు. బ్యాంక్స్ అయినా మ్యూచువల్ ఫండ్స్ అయినా కూడా ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ డెఫినెట్లీ ఆర్డర్ బుక్ చాలా స్ట్రాంగ్ ఉంది, కంపెనీ కూడా డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోలో ఉంది, ఇప్పుడు బ్యాటరీస్లో కూడా అనమాట, హోల్డ్ అని చెప్పేసి అంట. ఓకే, ఇరేడా ఒకటి ఈరోజు అప్ మూవ్ కనిపిస్తుంది, 5% పెరిగింది ఇరేడా. అలాగే జీనస్ పవర్ కూడా 5% అప్పర్ సర్కిట్లో ఫ్రీజ్ కావడం చూస్తున్నాం. ఓకే, అలాగే రాక్స్ హైటెక్స్, రాక్స్ అడిగారు మీరు, ఇది కొంచెం స్పెక్యులేటివ్ కాంపోనెంట్ ఎక్కువగా ఉందండి. ఇందులో మంచి ఫీల్డ్లో ఉంది ఈ కంప్యూటింగ్, నెట్వర్క్ సర్వీసెస్ ఇటువంటి వాటిలో. మీకు ఏదైనా ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉంది? ఎందుకంటే ఎస్ఎంఈ స్టాక్స్ అండి, ఎస్ఎంఈలో మనం చూస్తూ ఉంటాం అప్పర్ సర్క్యూట్ లేదా లోవర్ సర్క్యూట్లు, ఆ రెండు వైపులా పెరుగుతూ తగ్గుతూ గాబరా పెడుతూ ఉంటాయి. దానికి సిద్ధమైతేనే మీరు ఈ స్టాక్ కొనుక్కోండి, లేదంటే అవాయిడ్ చేయండి. ఓకే, మెయిల్స్లోకి వెళ్ళిపోదాం. మురళీమోహన్ యాదవ్ మెయిల్ పంపించారు, ఈఐడి ప్యారీ, కళ్యాణి ఇన్వెస్ట్మెంట్ ఈ రెండు కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా? మోర్ లైక్ హోల్డింగ్ కంపెనీస్ అండి రెండు కూడా. ఈఐడి ప్యారీ పోర్ట్ఫోలియోలో యాక్చువల్గా షుగర్ కంపెనీ అయినా సరే అమాల్గమేషన్ గ్రూప్ షేర్స్ చాలా ఉన్నాయి అందులో అనమాట. మనం వేరే కార్పొరేట్ అవ్వండి, ఇట్లా ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ అవ్వండి, వీటన్నిటిది కూడా క్రాస్ హోల్డింగ్ కింద. అండ్ కళ్యాణి ఇన్వెస్ట్మెంట్స్ మనకు తెలిసింది, అది కళ్యాణి గ్రూప్ కి, భారత్ ఫోర్జ్ గ్రూప్ కి అనమాట వన్ ఆఫ్ ది హోల్డింగ్ కంపెనీ. హోల్డింగ్ కంపెనీస్ లో రావాల్సిన యాక్షన్ వచ్చేసింది, ఫుల్లీ ప్రైస్డ్ అనుకుంటున్నాను. ఫ్రెష్ బయింగ్ నేనైతే సజెస్ట్ చేయను, ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ కొనుంటే కనుక హోల్డ్ చేయమని చెప్తాను. జయంతి బాణాల అడుగుతున్నారు, ఐఆర్ఎఫ్సి 75 రూపాయలు ఉన్నాయి, ప్రాఫిట్ బుక్ చేయొచ్చా హోల్డ్ చేయొచ్చా? అలాగే జిఎంఆర్ ఇన్ఫ్రా అనుకుంటాను, ఆర్ పవరా, కరెక్ట్గా రాయాలండి, రెండు కంపెనీలు ఉన్నాయి ఇక్కడ. జిఎంఆర్ 70 రూపాయలు ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చు. సరే రామకృష్ణ గారు, ఐఆర్ఎఫ్సి చేయొచ్చు, 75లో ఉన్నాయి. సో ఇండియన్ రైల్వే ఫైనాన్స్ ప్రస్తుతం 173 దగ్గర ట్రేడ్ అవుతుందండి. కొంత కన్సాలిడేషన్ అనేది మనకు లాస్ట్ 2-3 మంత్స్ నుంచి కనిపిస్తుంది, పర్టికులర్గా లాస్ట్ 2 మంత్స్లో. కొంచెము పిఎస్యు సెక్టార్లో కొంచెము అంటే బాగా స్టీప్గా పెరగడంతో కొంత ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి ఈ సెగ్మెంట్లో కనిపిస్తున్నాయి, పర్టికులర్గా పిఎస్యు బ్యాంక్స్, అట్లాగే పిఎస్యు వాటిల్లో. ఇయర్ టు డేట్ చూసినప్పుడు బాగా పెరిగినాయి, మనం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ ఇయర్ కూడా మంచి పర్ఫార్మెన్స్లు ఈ స్టాక్స్లో కనిపించాయి. సో ప్రస్తుతం అయితే కొంత కన్సాలిడేషనే ఉండొచ్చు అండి భవిష్యత్తులో. ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? సో ఆల్రెడీ మంచి ప్రాఫిట్లో ఉన్నట్లయితే బుక్ చేసుకోండి. కుటుంబారు జిఎంఆర్ ఏం చేయొచ్చు? జిఎంఆర్ ఇన్ఫ్రా అనుకుందాం, రెండు ఇన్ఫ్రాను ఉంచుకోవచ్చు, పవర్ ఉంచుకోవచ్చు అండి. ఇన్ఫ్రా డెఫినెట్లీ అనమాట నేను అనుకుంటాను 135-140 లెవెల్స్ నెక్స్ట్ 1 ఇయర్లో రీచ్ అయిపోతుంది. అండ్ జిఎంఆర్ పవర్ కూడా రీసెంట్లీ హైపర్ యాక్టివిటీ తోటి ఒకసారి క్లోజ్ టు 100 వచ్చింది, 98 వరకు వచ్చి ఇప్పుడు కరెక్ట్ అయ్యి 85 దగ్గర ఉంది. ఇట్స్ ఏ గుడ్ బై ఆల్సో జిఎంఆర్ పవర్. ఐదర్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ గుడ్ అండి, ఆయన ఏది అడిగారో మనకు తెలియకపోయినా కూడా రెండింటికి చెప్తాను. ఓకే, రామ్ రత్న వైర్స్ అట ఈ స్టాక్ గురించి అడుగుతున్నారు. శ్రీనివాస్ 50 రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు 1-2 ఇయర్స్ కోసం. రామరత్న వైర్స్ చేయొచ్చా? ఇది స్పెక్యులేటివ్ పెట్టండి, రీసెంట్లీ ఆల్ వైర్ కంపెనీస్ కూడా జంప్ అవటం మనం చూసాం, అట్లానే ఇది కూడా 230-240 ఉండే స్టాక్ కూడా అనమాట. స్లోగా ఇప్పుడు 400+ కెళ్ళి అరౌండ్ 400కి క్లోజర్ గానే ట్రేడ్ అవుతాను. దానికి రిస్క్ ఎపిటైట్ ఎక్కువ ఉంటేనే ఇలాంటి స్టాక్ బై చేయాలి, ఇన్సైడ్ ఇన్ఫో ఉంటేనే. అదర్వైజ్ ఆల్రెడీ వాల్యుయేషన్స్ కూడా 35-36 పిఈకి వచ్చేసినాయి, కాబట్టి గుడ్ బితమే రిస్క్ బెట్ అంటాను. శ్రావణి 1428 రూపాయల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ కొన్నారు, ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు. ఇంకా యాడ్ చేసుకోవచ్చా ఈ మధ్య ఈ బజ్ అంతా ఉంది, రీసెంట్ న్యూస్ ఉంది? క్రాంతి గారు ఏంటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రేట్లో కొనొచ్చా, వెయిట్ చేయమంటారా? ఈ రేట్లో కూడా కొనొచ్చు వస్తుంది గారు, కొంచెం డిప్ వచ్చినప్పుడు మార్కెట్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఒక స్టాగర్డ్ మేనర్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ బిలో 1800 యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు వస్తుంది గారు. ఎస్ఐపి లాగా చేసుకుంటూ వెళ్ళండి, అది ఎప్పుడు మనం ఎంతో కాలంగా చెప్తున్నాం, హెచ్డిఎఫ్సి, ఎల్ఎన్టి, రిలయన్స్ ఇలాంటివన్నీ కూడా ఎస్ఐపి స్టాక్స్. ఇవి ఇవి ఒక పర్టికులర్ ప్రైస్లో మనం కొనొచ్చా లేదా అనేది ఓన్లీ ట్రేడింగ్ చేసేవాళ్ళకే అవసరం, ఇన్వెస్టర్స్కి అవసరం లేదు. అది బ్యాంక్ ఆఫ్ బరోడా 109 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారు రామరెడ్డి. కంజాయ్ నెరలేక ఉన్నాయి 322, సిర్మా ఎస్చేస్. బ్యాంక్ ఆఫ్ బరోడా విషయం ఏంటి రామకృష్ణ గారు?
సేమ్ అండి, ఇందాక చెప్పుకున్నట్లు పిఎస్యు బ్యాంక్స్ అన్నీ కూడా కొంచెం కన్సాలిడేషన్ మోడ్లో పడ్డాయి ప్రస్తుతానికి. ఇది 270 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతూ ఉంది, సేమ్ సిచ్యువేషను. సో అన్ని బ్యాంక్స్లో, పిఎస్యు బ్యాంక్స్లో ఒక మొమెంటం రావాల్సింది. సో మెయిన్గా పిఎస్యు సెక్టార్లో కెనరా బ్యాంకు అట్లాగే ఎస్బీఐ ఈ రెండు లీడ్ చేస్తాయి. అవి కనుక బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు మిగతాయి కూడా ఫాలో అప్ అవుతాయండి. సో కొంచెము పేషెన్స్తో ఉంటే ఈ స్టాక్ని హోల్డ్ చేయండి. వన్స్ ఈ స్టాక్ 200-300 దాటిన తర్వాతే మంచి మూవ్స్ మనం చూసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే కన్సాలిడేషన్ హోల్డ్ చేయొచ్చు, హోల్డ్ చేయొచ్చు. కుటుంబారు సినిమా ఎస్జిఎస్ 535లో ఉన్నాయి, హోల్డ్ ఆర్ సెల్? బాగా వినిపిస్తుందండి స్టాక్. యాక్చువల్గా ఆయన అయితే కాస్త క్లోజర్ టు కరెంట్ ప్రైజ్ ఉన్నారు. చాలా మంది 600 దగ్గర అక్కడ కూడా స్టక్ అవటం మనం చూసాం ఈ స్టాక్ లో. బట్ లాస్ట్ క్వార్టర్ పెర్ఫార్మెన్స్ తర్వాత స్లోలీ ఇట్ ఈస్ మేకింగ్ హయ్యర్ టాప్ హయ్యర్ బాటమ్ అనమాట. హోల్డ్ అంటానండి, యాస్ ఆఫ్ నౌ హోల్డ్ చేయొచ్చు. ఓకే, కన్సైన్ ఎరోలాక్ ఆ ఫీల్డ్ బాగా కాంపిటేటివ్ అయిపోతుందండి. పెయింట్ ఫీల్డ్ అనమాట మనం చూస్తున్నాం. బెస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయిపోయినాయి ఆ ఇండస్ట్రీలో. ఇప్పుడు బిగ్ ప్లేయర్స్ అందరు, బిర్లాసు ఇటు జేఎస్డబ్ల్యూ గ్రూప్ జిందాల్స్ వీళ్ళందరూ కూడా వచ్చేసారు. కాబట్టి నేను అనుకుంటాం స్టాక్ కూడా అనమాట ఎగ్జిట్ అవటం బెటర్. ఎన్ని స్మాల్ రాలి యూజ్ ఇట్ ఫర్ ఎగ్జిట్ అంటాను. కీర్తిశ్రీ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ గురించి మీ వ్యూ ఏంటి? కొనుక్కోవచ్చా ఇక్కడ? బ్లైండ్ గా బై చేయొచ్చండి వితౌట్ ఎనీ డౌట్. గ్రాసిమ్ కొనుక్కోవచ్చు. అలాగే మీరు పాలీక్యాబ్ గురించి మరి సౌజన్య అడిగారు, పాలీక్యాబ్ కూడా కరెంట్ ప్రైస్లో కొనుక్కోవచ్చు, డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్లో కొనుక్కోవచ్చు. రేట్ గెయిన్ హరీష్ స్వామి, రేట్ గెయిన్ ఉన్నాయి 724 రూపాయల్లో, ఇంకా యాడ్ చేసుకోవచ్చా ఇక్కడ? ఆయనకి రిస్క్ ఎప్పుడైతే ఉంటే కనుక డెఫినెట్లీ యాడ్ కూడా చేయమని చెప్తానండి. అట్లీస్ట్ ఐఎమ్ వెరీ బుల్లిష్ ఆన్ ద కౌంటర్ అనమాట. అక్కడే అరౌండ్ 920 ఇస్ ద 52 వీక్ హై, ఇప్పుడు 750 దగ్గర అట్లా అవైలబుల్ ఉంది. వెళ్ళే కపుల్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆన్ కార్డ్స్ ఉన్నాయి. వన్స్ ఆ ఈక్వేషన్స్ కంప్లీట్ అయితే కనుక నేను అనుకుంటాం స్టాక్ విల్ గో బ్యాక్ టు 4 ఫిగర్ అండి. అలాగే కాఫీ డే 41 రూపాయలు ఉన్నాయి, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? స్పెక్యులేటివ్గా ఉంచుకుంటానండి, కంగారేం లేదు. ఎలక్షన్స్ అయిపోయినాయి మనం చూస్తున్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్ స్టేబుల్గానే ఉంటుంది కర్ణాటకలో. ఇది డికే శివకుమార్ గారి కంపెనీ అని అందరికీ తెలుసు, ఇండైరెక్ట్గా ఓనర్షిప్. మేబీ నెక్స్ట్ రిజల్ట్ తర్వాత స్టాక్ కెన్ అటెంప్ట్ 64-65 ఆ లెవెల్స్లో కాస్త బుక్ చేసుకోమంట. ఇండస్ఇండ్ బ్యాంక్ 14-65లో 500 షేర్లు ఉన్నాయి శ్రీకాంత్ దగ్గర, హోల్డ్ చేయొచ్చా? ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ రేంజ్ లో హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు, గుడ్ ప్రైస్ రేంజ్. ఇంకా మనకి ఇంకా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ ఇంకా మొమెంటం అనేది ఇప్పుడే బిల్డప్ అవుతుంది. ఇండస్ఇండ్ ఇంకా పార్టిసిపేట్ చేయలేదు, ప్రస్తుతం హోల్డ్ చేయమని చెప్తాను వస్తుంది గారు. భారత్ ఎలక్ట్రానిక్స్ 138 యావరేజ్ ప్రైస్లో 200 షేర్లు ఉన్నాయి, రామినేని హేమంత్ ప్రాఫిట్ బుక్ చేస్తాం అనుకుంటున్నారు. అలాగే ఎన్సీసీ కూడా 172లో ఉన్నాయి, బాగా ఎప్రిసియేషన్ వచ్చింది. రామకృష్ణ గారు, రెండు స్టాక్స్ నేను హోల్డ్ చేయమని చెప్తానండి. స్టడీ గెయిన్స్ ఈ స్టాక్స్లో మనం చూసాము, మంచి గెయిన్స్ చూసాము, ఫర్దర్గా కూడా మంచి ర్యాలీస్ జరిపే ఛాన్స్ ఉంది. ప్రస్తుతము ఎన్సీసీ 333 దగ్గర ఉందండి, 333 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్లో మీ హోల్డింగ్స్ని కంటిన్యూ చేసుకోండి, మోడరేట్ గుడ్ రిటర్న్స్ వస్తాయి. అట్లాగే భారత్ ఎలక్ట్రానిక్స్ కూడా మంచి ర్యాలీస్ చేస్తుందండి ఇక్కడ నుంచి కూడా. అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన రిటర్న్స్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ గుడ్ రిటర్న్ అంటే మోడరేట్ గుడ్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. శశాంక్ అడుగుతున్నారు, రాడికో ఖైతాన్ 1478లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? కుటుంబరావు గారు, హోల్డ్ చేయమంటానండి, వన్ ఆఫ్ ద బెటర్ లిక్విడ్ స్టాక్స్ టు హోల్డ్. తర్వాత ఎస్డబ్ల్యూ సోలార్ ఉన్నాయి 545లో. ఎస్డబ్ల్యూ సోలార్ ఇప్పుడు ఎనీవే రిలయన్స్ కంపెనీ మనందరికీ తెలిసిందండి, స్టెర్లింగ్ విల్సన్ అనమాట. అండ్ ఇట్ ఈస్ డూయింగ్ వెల్, ఓవరాల్ గా ఫీల్డ్ బాగుంది. ఇదివరకు ఏంటంటే భయపడే వాళ్ళం, రిలయన్స్ టేక్ ఓవర్ చేస్తే కనుక ఆ కంపెనీస్ తర్వాత రిటర్న్ ఇవ్వలేదు అని చెప్పేసాను. బట్ దానికి కాంట్రరీగా స్టెర్లింగ్ విల్సన్ వాళ్ళు టేక్ ఓవర్ చేసిన తర్వాత దాదాపు 800 దాకా వెళ్ళటం కూడా చూసాం మనం, కరెక్ట్ అయింది. ఎస్ఎఫ్ 700+ దగ్గర అక్కడ ట్రేడ్ అవుతుంది, హోల్డ్ అంటాను. ఓన్లీ బికాజ్ ఏఎస్ఎం లో ఉంది కాబట్టి స్టాక్ సబ్డ్యూడ్ గా ఉంది ఇప్పుడు, అదర్వైజ్ ఇట్ వుడ్ హావ్ అగైన్ క్రాస్డ్ 52 వీక్ అని. అలాగే మీరు ఎగ్జికామ్ రాశారు 285లో, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా అని. హోల్డ్ చేయండి, తప్పకుండా హోల్డ్ చేయదని స్టాక్ ఇది. తర్వాత మదర్సన్ గురించి అడుగుతున్నారు రవితేజ. మదర్సన్ నిన్న చెప్పాం కదా, మళ్ళీ పంపిస్తున్నారు మీరు యూట్యూబ్లో, ట్రై టు ఫాలో ది యూట్యూబ్ ప్రోగ్రామ్ కూడా అండి. జాహ్నవి అడుగుతున్నారు, సకుమా
ఎక్స్పోర్ట్స్ 37 రూపాయలు ఉన్నాయట, 1000 షేర్లు ఉన్నాయి. ఎలా ఉంది ఈ కంపెనీ? లేదండి, పెన్నీ స్టాక్ అండి. రీసెంట్లీ పెరిగింది అనమాట, 13-14 ఉండేది కూడా, ఇప్పుడు అనమాట 35-36 అట్లా వచ్చింది. కానీ డెఫినెట్లీ నాట్ ఏ గ్రేట్ స్టాక్ టు హోల్డ్, ఎందుకంటే ట్రేడింగ్ కంపెనీ అండి, అది గుర్తుంచుకోవాలి. సమ్మయ్య హనుమకొండ నుంచి, ఆయన దగ్గర ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఉన్నాయి 1900 రూపాయల్లో, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఉన్నాయి 743, హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? రెండు కూడా హోల్డ్ చేయొచ్చండి, ఎందుకంటే డెఫినెట్లీ బోత్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ కూడా ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. రియాలిటీలో ఆయనకి వేరే ఎక్స్పోజర్ లేదు అంటే కనుక డెఫినెట్లీ హోల్డ్ అని అంటాను. వేరే ఎక్స్పోజర్ ఉంటే అప్పుడే కాస్త పార్షియల్ ప్రాఫిట్స్ అంటే ఎఫ్ఓసి చేసుకుని ఉండమంటాను. బట్ బోత్ హ్యావ్ ఫర్దర్ స్టీమ్ అండి, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అండ్ ప్రెస్టీజ్ ఎస్టేట్స్. దేశికామణి అడుగుతున్నారు, ఓక్హార్డ్ ఎవరో రికమెండ్ చేశారట స్ట్రాంగ్గా, అందువల్ల ప్రజెంట్ రేట్లో తీసుకోవచ్చా? క్రాంతి గారు, మీరు ట్రాక్ చేసే కంపెనీ ఇది, ఓక్హార్డ్ ఫార్మా. వసంత్ గారు, ఒకటి, వసంత్ గారు, స్టాక్ కింద నుంచి ఆల్మోస్ట్ ఆల్ 200% పెరిగింది వసంత్ గారు, 300 నుంచి ఇప్పుడు 850 ఉంది. ఆ హై రిస్క్ అప్టెడ్ వాళ్ళు రికమెండ్ చేసిన వాళ్ళు ఎవరో కింద రికమెండ్ చేస్తుంటే ఇవిడికి డబ్బులు బాగా వచ్చాయి ఇన్వెస్టర్కి. ఈ టైంలో వసంత్ గారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు చేశారు ఆ టైంలో 300-400, ఇక్కడ కూడా మళ్ళీ 3-డిజిట్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. కొంచెం వసంత్ గారు ఈ రేంజ్లో హై రిస్క్ అపెటైట్ ఉండాలి వసంత్ గారు. వాళ్ళ రెండు డ్రగ్స్ ఉన్నాయి, ఆ డ్రగ్స్ కనుక క్లిక్ అయితే కనుక మీరు చెప్పినట్లే స్టాక్ 3 డిజిట్స్కి ఈజీగా వెళ్తుంది వసంత్ గారు. ఆ డ్రగ్స్ ఆల్రెడీ ఓకే 1000 దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్న వాళ్ళు ఎవరో కానీ మంచి రికమెండేషనే, కాకపోతే లోవర్ లెవెల్స్లో తీసుకుంటే బాగుండేది, ఇప్పుడు కొంచెం హై ప్రైస్ అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, అలాగే రామకృష్ణ గారు. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షోలో మరికొన్ని మెయిల్స్ తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.